హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవన్నీ ట్రెడిషనల్ ఫుడ్ వ్లాగ్స్. నేను మీ బాను. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ గోదావరి ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఈ గోదావరి మన ధవళేశ్వరం బ్యారేజ్ అండి. ఇది ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అన్నమాట. ఈ బ్యారేజ్ ప్రత్యేకం ఏంటంటే, ఇక్కడ లైవ్గా మన ఎదురుకుంటానే కొంతమంది చేపలు పట్టే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు చేపలు పడుతూ ఉంటారు, ఒక పక్కన సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది, అంటే ఒక పక్కన అమ్ముతూ ఉంటారు. ఇది అలాగే ఒక పక్కన పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంటుందండి ఇక్కడ బ్యారేజ్ దగ్గర. ఆ పార్క్ పక్క నుంచి అలా కొంచెం లోపలికి వెళ్తే కృష్ణుడు గుడి కూడా ఉంటుందన్నమాట. ఆ గుడి చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా. అది ఒక ఆశ్రమం అనుకుంటా, చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. ఈ మధ్య ఎలా ఉందో అయితే చూడలేదు. బ్యారేజ్ దగ్గర ఇక్కడ మనకి ఏంటంటే ప్రత్యేకం, లైవ్ ఫిషెస్ మనం కొంచెం తక్కువ రేటుకి అయితే కొనుక్కోవడానికి ఇక్కడ వీలుంటుందండి. చూడండి, ఇక్కడ ఒక ఆయన చేపలు పడుతుంటే నేను అది వీడియో తీసాను అన్నమాట. అసలు ఏమన్నా లైవ్లో చూద్దాం కదా అని చెప్పేసి వేస్తున్నారు. చూడండి, భలే వేశారు కదండి. అది నేను కూడా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాను అన్నమాట. అరే భలే పడుతున్నారు, అది చూద్దాం ఎన్ని ఫిషెస్ అయితే పడతాయో అని చెప్పేసి చూస్తున్నాను అన్నమాట. ఆయన లాగుతూ ఉన్నారు, మేమైతే చూస్తూ ఉన్నాము ఎప్పుడొస్తాయని. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫిష్లు పడినాయి అనుకున్నానండి, కానీ పాపం పడలేదు. ఆయన కూడా చెప్తున్నారన్నమాట, లేదు పడలేదు అని చెప్పేసి. ఇప్పుడు ఫిష్ మార్కెట్ చూద్దాం, రండి. ఇదిగోండి, ఇదే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉండే ఫిష్ మార్కెట్ ఎంట్రింగ్ అన్నమాట. ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఈ షెడ్ అంతా ఫిష్లు, చాలా రకరకాల ఫిష్లు. ఇప్పుడు మన గోదావరి ప్రత్యేకం ఏంటంటే పులుసులు కూడా ఉన్నాయన్నమాట. చాలా రకాల పీతలు, రొయ్యలు, పండుగప్ప, సందువా అనే కొరమీన్లు, చాలా రకాల చేపలు అయితే మనం ఈ బ్యారేజ్ దగ్గర చూస్తూ ఉంటాం. అలాగే లైవ్ ఫిషెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. పీతలు, రొయ్యలు కూడా కొంచెం లైవ్లో మనకి బ్యారేజ్ దగ్గర, అలాగే తక్కువ రేటుకి కూడా కొనడానికి ఇక్కడ వీలుంటుందన్నమాట నాకు తెలిసి. మేము ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ధవళేశ్వరం వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాం. మేము తీసుకున్న చేప ఏంటి అంటే, ఇక్కడ ఇదంతా చూసి మా డాడీకి పండుగప్ప అంటే చాలా ఇష్టం అండి. మా డాడీ పండుగప్ప తీసుకున్నారన్నమాట. అది ఇగురు పెడతారండి, ఇగురు చేప, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మేము అది ఆ చేప వచ్చేసి 1000 రూపీస్ పడిందండి. పండుగప్ప కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కొక్క ఎప్పుడు చికెన్లో చికెన్ వెరైటీసే కదండి తింటూ ఉంటాము. అలా అప్పుడప్పుడు ఫిష్లో వెరైటీస్ కూడా తింటే మనకి హెల్త్కి కూడా మంచిదండి. ఫిష్లో ఉండే ఒమేగా 3 అనే ఆయిల్ ఉంటుందండి. ఆ ఆయిల్ వచ్చేసి మన గుండెకి, మానసిక స్థితి కోసం, స్ట్రోక్ వస్తాయి కదండి ఒక్కొక్కరికి, అలాంటి స్ట్రోక్ నుంచి కోలుకోవడంలో కానీ, జ్ఞాపక శక్తి కానీ, ఇందులో చేపలో ఉండే ఆయిల్ వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ పండుగప్ప రెసిపీ వచ్చేసి నేను మరొక వీడియోలో మీ ముందుకి ఆ వీడియో తీసుకొస్తాను. ఇప్పుడైతే అది మేము కొన్న ప్లేస్, అలాగే దాన్ని కొయ్యడానికి వీళ్ళు పడుతున్న ఇబ్బందులు చూడండి. పెద్ద కత్తి పీటతో అయితే కోస్తున్నారనమాట. మనకి ఇంట్లో కట్ చేయడం అంటే చాలా కష్టమైపోతుందండి. అది కొంచెం పెద్ద చేప. వాళ్ళు ఫస్ట్ సైడ్ ఉండే అవి ఏంటంటారు, రెక్కల్లా ఉంటాయి కదా, అవి కత్తితో కట్ చేసి పెద్ద కత్తి పీటతో కట్ చేస్తున్నారనమాట. చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అక్కడ మొత్తం షెడ్ అంతా ఎలా ఉంది, ఎన్ని ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అక్కడ అనేది మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు కూడా చూసేయండి. ఎప్పుడైనా మీకు ధవళేశ్వరం దగ్గరలో కనుక మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి, ఎప్పుడు చూడకపోతే ఈ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేయండి. చాలా రకాల చేపలు అయితే మీరు అక్కడ చూస్తారు, లైవ్లో కూడా ఉంటాయన్నమాట.
మీరెప్పుడూ ఒకవేళ వెళ్ళకపోయింటే ఒకసారి వెళ్ళండి. ఒకవేళ మీకు ముందే ఈ బ్యారేజ్ గురించి తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి, ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనే విషయం గురించి. ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను ఆ వీడియోస్ మీకు చేసి చూపిస్తానండి. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలి అనిపిస్తుందన్నమాట. ఈ వీడియోలోకి వచ్చేస్తే చేపని కోయడానికి అయితే వాళ్ళు చాలా అయితే కష్టపడుతున్నారన్నమాట, చాలా గట్టిగా కోస్తున్నారు. ఇంటి దగ్గర కొయ్యాలంటే మాత్రం అస్సలు మన వల్ల అయితే కాదన్నమాట, వీళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బాగా తొందరగా కూడా అయిపోతుందండి. వీళ్ళకి చాలా బాగా కోస్తున్నారు. అలాగే అక్కడే రొయ్యలు చేయడం కానీ పీతలు చేయడం కానీ ఏ చేప ఎలా చేయాలో కూడా వీళ్ళకి తెలుసు అన్నమాట, చాలా స్పీడ్గా చేస్తున్నారు. కానీ కొంచెం కష్టపడుతున్నారు అన్నమాట, చాలా గట్టిగా ఉంటుంది కదండి పెద్ద చేప అయ్యేసరికి కొంచెం ఇబ్బందిగానే ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళకి అలవాటే కాబట్టి కోసేస్తున్నారన్నమాట. అలాగే మా ఛానల్లో ఇంకా ముందు ముందు సొరపిట్టను ఫిష్లో రకరకాల చేపలు ఎలా వండాలో కూడా మన వీడియోస్లో వస్తాయండి. ముందు ముందుగా కొరమేను ఒకటి, పులస అని, అలాగే పండుగప్ప, సందువ, సొరపిట్టు మన ఫేమస్ అండి, అది టేస్ట్ చాలా బాగుంటుంది, అది కూడా నేను వీడియో చేసి చూపిస్తాను మీకు. ఫిష్లో రకరకాలు కూడా తినాలండి అప్పుడప్పుడు. మీరు ఒకసారి విజిట్ చేయండి ధవళేశ్వరం దగ్గరలో ఉన్న వాళ్ళు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు.